కిట్టు గాని తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది? అదే అర్థం కావట్లేదు. పుల్లయ్య పుల్లయ్య, ఆ కిట్టయ్య తలుపులు బద్దలు కొట్టుకుని అభ్యూసం చంపడానికి కత్తితో పరిగెత్తాడు. మళ్ళీ నా కూతురు ఆత్మహత్య అంటుంది. అబ్బా నువ్వు వేడవకరా, కిట్టు గాని ఎలాగో ఆపలేము, అభ్యూస్ గాని లేపు వచ్చేస్తే సరే. ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు? ఆడు పంచాయతీ ఆఫీస్ లో మందు అవుతుంటాడు. పదండి పదండి పద. అరే ఈ రోజు ఆ చిట్టిబాబు గారికి నా చెల్లెలతో పెళ్ళో లేక నా చేతుల్లో వాడు చావో తెలిపాల్సిందే. పదండి పట్టగా. భాగ్యలక్ష్మికి నీకు పెళ్ళి అవుతున్న శుభ సందర్భంలో చూసారా అన్నా, ఆ కిట్టుగాడు కత్తితో వస్తాడా? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా, భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా, నన్ను ఏసేయాలని వస్తున్నాడు. పులి నోట్లో తల పెడుతున్నాడు. ఆ నేను చేస్తాను చూడు. అరే తీరా. అలాగే ఇళ్ళతేవరా తెలీదు, అబ్బీస్గడ్ మనుషులేం. చిట్టిబాబు గారిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్గడ్ జనాలు పెట్టుంటాడు. ఇవాళ ఎలాగే నాడు ఎత్తుకెళ్ళాల్సిందే. పదండి పట్టగన్న. అమ్మో పాము పావు కాదే నేనే హుషారు. ఓకే మనం వస్తావా? నీటికెలా తెలుసు, మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు. ఆడి బుర్ర చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు. ఆబుర్ర కూడా చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు. నేను చెప్పింది అదే. ఇదిగో మీరు ఆయన కర్రలతో కుమ్మేయండి, నేను ఈ సంచిలో కుక్కేస్తాను. నా కూతురు నీకేచ్చి పెళ్లి చేస్తాను. అమ్మయ్యా ఇప్పితే పారిపోతాడు. ఆయన కడతాడు, చేతులతో కడతాడు. అరే ఆ కత్తిరా, చేతుల దగ్గర బొక్కలు పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు. తీరా పట్టుకో, తీరా చేతులు బయటిది. నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టరా, లేకపోతే ట్రాక్టర్ కింద వేసి తొక్కేస్తాను నిన్ను. పెళ్ళి అయిపోయింది బావా, ఇక బయటికి రా. రా బావా బయటికి రా, ఇంకెక్కడ పోతావు బావా? నువ్వు ఈ మోట్లోకి ఎలా వచ్చావు? ఆ బెవర్సగడి కంటే ఈడే బాగున్నాడు కదా. పెళ్ళి అయితే అయిపోయిందిగా, ఇక శోభనం సగతి చూడు. అట్టాగే నాయన. ఎవరికి రా శోభనం? ఎన్నిసార్లు రా శోభనం? ఆల్రెడీ కడుపు వచ్చిందంట నాకు. నాకు శోభనం ఎట్రా? మీ అమ్మా కడుపులు వాడా బావా. పెళ్లికి ముందు ఎన్నిసార్లు జరిగినా పెళ్ళైన తర్వాత శోభనం జరగాల్సిందే బావా. వాడేదో చేరువేంటి, దీనికి రావడం ఏంటి, దీంతో శోభనం ఎట్రా బావా? వేరే దారి లేదు బావా. ఎందుకు లేదు రా, దొడ్డి దారి ఉంది. చెల్లమ్మా బావగారిని ప్రేమతో శోభనం గదిలోకి తీసుకెళ్ళమ్మా. ఏమైంది, నా తమ్ముడు కనిపించాడా? అన్ని చోట్ల వెతికించానమ్మా, ఎక్కడా కనపడలేదు. వాడెక్కడ తిరిగినా ఎంత అర్ధరాత్రైనా ఇంటికి వస్తాడు. మనిషి లేడు, కబురు లేదు,
ఏమైనట్టు? ఇక్కడ దాక్కున్నావా నా చిట్టి? అయిపోయింది బావా. బావా ఏంటే బండా కుండ పాలకుండ? పాలకి కుండ గ్లాస్ లో కదా తెస్తారు. నేను కొంచెం బండా, అందుకే ఈ పాలకుండ. నువ్వు కొంచెం బండా కాదే పెద్ద కొండ. అవి కొండలా కాదు పెద్ద కొండ. నీ ముందు నేను సచ్చిన తొండ. కాదు నువ్వు నా సున్నుండ, నేనే నీకు అండదండ. రా భయపడకుండా తాగు పాలు కడుపు నిండా. నీది గుండా గుండా, నీకు నాకు చోపులు పెట్టే నీ మొహం మండ. దొరికితే రోగలు పండు నీ. రేయ్ కోపం వస్తే చండ చండ. గుండెడు పాలు తాగేస్తు పెట్టావు. అమ్మో బావా చేస్తా నిన్ను గుండె గుండా. అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ. ఏమీ చెయ్యకుండా బావా. లే అన్నా బావ పడిపోయాడన్నా, రండి తొందరగా రండి. నా తమ్ముడికి జరగకూడని ఏదైనా జరిగిందో ఊరి ఊరినే కాల్చి బూడిద చేస్తాను. ఈ రాణి కాసిన రేణుకారాణి అంటే ఏంటో చూపిస్తాను. తీయండి రండి. ఎక్కడ నా బుజ్జి ముండ? బుజ్జి బుజ్జి నమస్కారం. రండి రండి. ఏమిటి మళ్ళీ? ఏం లేదండి, ఇప్పుడే చేసేసాను గారింటికి వెళ్ళాను. ఆయన ఇక్కడ పెళ్ళిలో ఉన్నారని చెప్పాను. ఆయన ఇక్కడ ఇక్కడే ఉన్నారు. ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవండి. మీకు లాటరీలో వచ్చిన 1,00,000 రూపాయలకి చెక్కు తీసుకొచ్చాను. సరే నాకు అర్జెంట్ ఉంది. అయ్యా అయ్యా భాగ్యలక్ష్మితో వచ్చారు. మా భాగ్యలక్ష్మి పెళ్లి కూడా చూసి నాలుగు యాక్షన్ చేసి ఫోన్ చేసేయాలండి. ఎంత ధైర్యం రా నీకు. నా తమ్ముడితో నిశ్చితార్థం చేసుకుని ఈ పాలేర్ గారితో పెళ్లి చేస్తున్నావా? అది కదమ్మా. అసలు ఏమైందంటే, మర్యాదగా చెప్పు, నా తమ్ముడు ఎక్కడ? వాడిని ఏం చేశారు? అయ్యా ఏంటండి, పల్లెటూరులో మాకు ఇలాంటి గొడవలన్నీ మామూలే. మీరు ఏదో అర్జెంట్ గా వెళ్ళాలన్నారు ఇందాక. నా తమ్ముడు ఎక్కడ? అదే అదే పొడుగాటి మనిషి. నిజంగా మాకేం తెలియదమ్మా. ఈ దొంగల కొట్టిగాళ్ళందరూ కలిసి ఆ యేసుదాస్ గారు చంపేసి ఆడికి వచ్చిన 1,00,000 రూపాయలు లాటరీ నొక్కేశారక్క. అదిగో నా భాగ్యలక్ష్మి మా కిట్టు గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. డబ్బులు లేనప్పుడు ఇలా చేస్తారంటే డబ్బులు వచ్చి నీ మాట వింటారక్క. ఆ కార్ లేకున్నాడే ఆయన ఆఫీసులో ఉంటాడు. నువ్వు ఎక్కక్క. కొంప మునిగిపోయింది. ఈవిడ వెళ్ళి లాటరీ ఇన్స్పెక్టర్ తో విషయం అంతా చెప్పిందంటే డబ్బు సంగతి దేవుడు ఎరుగు. మనందరికి జైల్లో చెప్పకూడే. అర్జెంట్ గా వెళ్ళావు నా పని. ఆగండి, లాటరీ డబ్బులు వద్దు, మా పెళ్లి చేస్తామని మీరే అన్నారు కదా. చేతికొచ్చిన డబ్బులు వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. అవతల కొంపలు మునిగిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ వస్తాం, అప్పుడు నీ పెళ్లి జరిపిస్తాం. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అరే పంతులు నువ్వు ఇక్కడే ఉండు. మన త్వరగా వెళ్ళకపోతే ఆ రాణి లాటరీ ఆఫీసర్ని పట్టుకుంటుంది. గజరాజా ముందుకెళ్ళు. చెల్లెలు అమాయకురాలు బావా. బావా అడుగురా, పరిగెత్తడం కంటే అదే ఎక్కువ బాధ.
ఏంది బావ నువ్వు మరి నువ్వు చెల్లమ్మ ఇదిగో మీ ఆయన అన్న అన్న ఏంటన్న ఇదంతా ఏంటి ఏం పరిస్థితి నీకు అవుద్రా ఎల్లవే ఎలియాన మహేష్ బాబు వెయిటింగ్ ఏం ప్రేమ కలుతున్నా నీ ప్రేమ పాడుకో పులిపాప మీ వాళ్ళని నరకను కొట్టను అంటే నేను చేసుకుంటా తాళి అంటే ఎగతాళి కాదురా అదొక పవిత్రమైన మూడు ముళ్ళ బంధం తాళి కట్టిన నువ్వేనా మొగుడు చక్కని జంట తప్పేం లేదు వాళ్ళే వచ్చి నా కారు గుద్దుకున్నారు మీరు అసలు ఏమీ చెయ్యలేదు మేము అసలు ఏమీ చూడలేదు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రావద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి వెళ్ళండి అన్నా నువ్వే లేకపోతే మా ఇద్దరికి పెళ్ళే జరిగేది కాదు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవు నువ్వే మాకు నిజమైన దేవుడివి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.